बालीवुड हीरो सुशांत सिंग राजपूत मरणाने इप्पटि वरकु अतनि अभिमानुलु एवरू जीर्णिंचुकोलेकपोतुन्नारु सुशांत मरणंतो बालीवुड कु व्यतिरेकंगा रकरकाल विमर्शलु आरोपणलु गट्टिगा विनिपिंचायि इप्पुडु सुशांत मरणिंचिन रेंडुन्नर एळ्ल तर्वात अतनि पोस्ट मार्टम चेसिन सिब्बंदी कीलक विषयालु वेल्लडिंचारु बालीवुड यंग हीरो सुशांत सिंग राजपूत मरणं याव देशानिकि कुदिपेसिंदी इप्पटिकी अतनि मरणं ओ मिस्टरीगाने मिगिलिपोयिंदी ई केसु विचारण एन्नि मलुपुलु तिरिगिंदी एला ड्रग्स विचारण वरकु वेल्लिंदो अंदरिकी तेलिसिंदे ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు సుశాంత్ సింగ్ మరణం మరోసారి వార్తల్లోకి ఎక్కింది సుశాంత్ ఇది ఆత్మహత్య కాదు హత్య అనే విషయం వెలుగులోకి వచ్చింది ఈ విషయాన్ని సుశాంత్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన కూపర్ ఆసుపత్రి సిబ్బంది వెల్లడించడం సంచలనంగా మారింది 14 జూన్ 2020న అకాల మరణం చెందారు సుశాంత్ సింగ్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు ఆ క్షణం సుశాంత్ రాజ్పుద్ది ఆత్మహత్య అనుకున్నారు ఆత్మహత్యగానే అతని డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు అక్కడే కూపర్ ఆసుపత్రిలో సుశాంత్ డెడ్ బాడీతో పాటు మరో 5 మృతదేహాలను కూపర్ ఆసుపత్రికి పోస్ట్ మార్టంకి పంపించారు ఆ పోస్ట్ మార్టంలో అక్కడ ఉన్న సిబ్బంది ఇప్పుడు సంచలనాత్మక ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు సుశాంత్ రాజ్పుత్తి ఆత్మహత్య కాదు ఆ రోజు తాము పరిశీలించిన డెడ్ బాడీని చూస్తే అతని డెడ్ బాడీ పైన కొన్ని గాయాలు కనిపించాయని చెప్పి కూపర్ ఆసుపత్రి సిబ్బంది బయటపెట్టారు కూపర్ అతని మెడపైన ఏపడైతే సుశాంత్ రాజ్పుత్ సింగ్ డెడ్ బాడీ మెడ భాగంలో 1-3 గాయాలు వాళ్ళు స్పష్టంగా చూసామని చెప్తున్నారు దీంతో సుశాంత్ మరణంపై ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ కొత్త మలుపు తిరిగినట్టయింది బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా వివాదాలు చెలరేగాయి సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఇందులో డ్రగ్స్ కోణం కూడా దుమారం రేపింది తాజాగా సుశాంత్ మరణంపై ఆసుపత్రి సిబ్బంది చెప్పిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి దుమారం రేపుతున్నాయి సుశాంత్ చనిపోయి 2.5 ఏళ్లు కావస్తుంది అది హత్య లేక ఆత్మహత్య అనేది ఎప్పటికీ మిస్టరీగానే మిగిలింది ఈ కేసును ప్రస్తుతం సిబిఐ విచారణ చేస్తోంది సిబిఐ విచారణ నేపథ్యంలోనే కూపర్ ఆసుపత్రి సిబ్బంది ఈ సంచలన విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది ఈ ఆరోపణలకు పోస్ట్ మార్టం చేసిన కూపర్ ఆసుపత్రి సిబ్బంది సుశాంత్ సింగ్ పోర్ట్ మీద నిర్వహించారు సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తులో ఓ ట్విస్ట్ వచ్చింది సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసే ఉంటారని చెప్పేసి ఇప్పుడు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై కొత్తగా మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సుశాంత్ రాజ్పుత్ మరణంపై విచారణ చేస్తోంది ఈ విచారణ నేపథ్యంలో సుశాంత్ రాజ్పుత్ తండ్రి తీవ్రమైన ఆరోపణలు చేశారు గత ప్రభుత్వంపైన ఎవరైతే ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ ఆరోపణల నేపథ్యంలో కూపర్ ఆసుపత్రి సిబ్బంది కొత్తగా సుశాంత్ ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పడం దుమారాన్ని సృష్టిస్తోంది సుశాంత్ సింగ్ చనిపోయిన రోజు ఆసుపత్రికి 5 డెడ్ బాడీలు వచ్చాయని అందులో ఒకరు విఐపీ అని చెప్పారన్నారు అప్పుడు వెళ్ళి చూస్తే సుశాంత్ డెడ్ బాడీ కనిపించిందని రూప్ కుమార్ అనే కూపర్ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు సుశాంత్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసేందుకు తీసుకెళ్తే అతని ఒంటిపై పలు చోట్ల గాయాలున్నాయని చెప్పారు ముఖ్యంగా సుశాంత్ మెడపై కూడా గాయాలున్నాయన్నారు రూపకుమార్ అయితే పోస్ట్ మార్టాన్ని రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అయితే ఈ విషయాన్ని తమ ఉన్నతాధికారులకు తెలియజేస్తే వాళ్ళు కేవలం ఫోటోలు తీసి పంపిస్తే సరిపోతుంది వాటిపైన మరో స్టేట్మెంట్ కానీ ఎక్కడ మాట్లాడకూడదని చెప్పేసి ఆసుపత్రి ఉన్నత వర్గాలు ఆ సిబ్బందికి చెప్పినట్టు ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఆ సిబ్బందికి చెప్పినట్లుగా తెలుస్తుంది ఇదంతా చూస్తుంటే సుశాంత్ మర్డర్ కేసు మరోసారి సంచలనం సృష్టించినట్టుగా కనిపిస్తుంది ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య కేసులో సుశాంత్ మరణం కేసులో అనేక కోణాలు తెరపైకి వచ్చాయి అనేక మందిని ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందంటూ అతని సుశాంత్ సిస్టర్స్ కానీ అతని కుటుంబ సభ్యులు కానీ తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ ఆరోపణల నేపథ్యంలో సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అంటూ కూపర్ ఆసుపత్రి సిబ్బంది వెల్లడించిన వివరాలు ఇప్పుడు మరోసారి అటు రాజకీయంగానూ ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ దుమారాన్ని రేపుతున్నాయి